హాయ్ అండి, వెల్కమ్ టు మల్లిక వ్లాగ్స్. ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. నేను కాకినాడ అమ్మాయిని. నా ఛానల్లో నా లైఫ్ స్టైల్, డిఏవైస్, క్రాఫ్ట్స్, ట్రావెల్ అండ్ టిప్స్, ఇంకా వ్లాగ్స్ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్. ఫస్ట్ వీడియో స్వీట్తో స్టార్ట్ చేస్తున్నా అండి. ఇన్స్టెంట్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని స్వీట్ చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో పావు కప్పు నెయ్యి వేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోవాలండి. తీసుకుని 5 మినిట్స్ బాగా బీట్ చేయాలండి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ మనం దాన్ని బాగా బీట్ చేసి క్రీమీగా రావాలండి. నెయ్యి అంతా క్రీమీగా అయ్యే వరకు బీట్ చేస్తూ ఉండాలి. అలా వచ్చాక మనం ఏ కప్తో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలండి. షుగర్ పౌడర్ తీసుకుని అదంతా కలిసేలాగా, ఉండలు లేకుండా పూర్తిగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత అలా క్రీమీగా వచ్చేటట్టుగా చేసుకోవాలండి. అలా వచ్చిన తర్వాత 1 కప్ గుల్లపప్పు తీసుకోవాలండి. దాన్ని పౌడర్ చేసుకుని స్ట్రైనర్లో జల్లించుకోవాలండి. ఆ పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా మనం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం నెయ్యి ఇంకా షుగర్ పౌడర్ కలిసేలా మిక్స్ చేసుకుంటూ దాన్ని మిక్స్ చేయాలండి. అలా అంతా కలిపిన తర్వాత ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేస్తూ ఉండాలండి. అలా అంతా కలిపి చపాతీ ముద్దలా చేయాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మీకు నచ్చిన షేప్లో వాటిని ఒత్తుకోవాలి. నేనైతే రౌండ్గా బిస్కెట్స్లా ఒత్తుకుంటున్నాను. మీరైతే మీకు నచ్చిన షేప్లో కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే మిగతా పిండి అంతటిని కూడా బిస్కెట్స్ లాగా అంతా ఒత్తుకోవాలి. పైన క్యాష్యూతో గార్నిష్ చేయాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చక్కగా చేసుకున్న స్వీట్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.